విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. మా ఇక్కడ ఊళ్ళో ఉండే నిరుద్యోగులందరికి తలా నాలుగు ఆవులు పట్టిస్తాం, మేము సప్లై చేయిస్తాం మీకు. నేను చేపకపోతే చంద్రబాబు నాయుడు ఈ ఆవుని ఈ తండ్రి ఆపేసి ఆవుల సంగతి మాకు వదిలిపెట్టు, ఢిల్లీని గురించి ఆలోచించమని తెలియజేస్తూ ఒక కష్టమైన విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఈరోజు కాంప్లెక్స్ సీతారాం ఏచూరి కామ్రేడ్ సీతారాం యేచూరి నాకు చాలా దగ్గర ఆప్తుడు. ఆయన 19వ తేదీ ఆయన ఆగస్టు 19వ తేదీ హాస్పిటల్లో ఎయిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అడ్మిట్ కాకుండా ఉంటే బాగుండేది. 20వ తేదీ సాయంకాలం నేను 6 గంటలకు ఆయన దగ్గరకు వెళ్ళాను హాస్పిటల్. ఆరోగ్యంగా ఉన్నాడు. నాతో 1 గంట సేపు రాజకీయాలు దేశ రాజకీయాల గురించి మాట్లాడాడు. ఆయనకున్న జబ్బు ఏంటంటే ఊపిరితిత్తుల్లో వీరుంది. నేను MBBS డాక్టర్గా హాస్పిటల్లో కనీసం 20 మందికి నీరు తీసేసి ఉంటా, నీడిల్ పెట్టి. చాలా స్వల్పమైనటువంటి జబ్బది. కానీ అడ్మిట్ అయ్యే రోజు జూనియర్ డాక్టర్లు స్ట్రైక్ లో ఉన్నారు. జూనియర్ డాక్టర్లు అందరూ స్ట్రైక్ లో ఉన్నారు. ఆయన తీసుకెళ్లి ICUలో పెట్టారు. 21వ తేదీ నేను ఆయనకి చెప్పాను, చూస్తున్నారు జాగ్రత్తగాని. డాక్టర్లు సరిగా పట్టించుకోలేదు. అంత పెద్ద మహానుభావుడికి, కామ్రేడ్ సీతారాం యేచూరికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు సరిగా చూడలేదు. దీని వెనకాల భారతీయ జనతా పార్టీ కుట్ర ఉంది, అనుమానమే లేదు. ఆయన మరణానికి కామ్రేడ్ సీతారాం యేచూరి మరణానికి కారణం భారతీయ జనతా పార్టీ వెనకాల ఉందన్నది నేను మాత్రం చాలా ఖరాఖండిగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఎలా చెప్తావని అడగొచ్చు మీరు. నేను ఆయన చనిపోయింది 12వ తేదీ. నేనున్నాను విమానాశ్రయంలో దిగి 11 గంటలకి నేరుగా వెళ్ళాను ఎయిమ్స్ హాస్పిటల్లో ICU దగ్గరకు వెళ్ళాను. అక్కడే ఆయన భార్య బిడ్డలు ఇద్దరు ముగ్గురు కామ్రేడ్లు ఉన్నారు. నేను చూశాను అక్కడ పరిస్థితి. ICUలో ఒక VIPని పెట్టి స్వైన్ ఫ్లూ కేసు నెట్ట పెడతారా? స్వైన్ ఫ్లూ కేసుని ఈ పక్కనే పెట్టి సీతారాం యేచూరిని ఇక్కడ నెట్ట పెడతారా బాబు? నేను డాక్టర్ని రా. దీని వెనకాల భారతీయ జనతా పార్టీ కుట్ర ఉంది. దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉంది దేశం. మరి ఈరోజు పెద్ద పెద్దోళ్ళు వెళ్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఏ కుట్ర చేసేదానికైనా రెడీగా ఉంది. ఈరోజు ఒక సీతారాం యేచూరే కాదు, అన్నిటికీ ఈరోజు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆయనే అపోలో హాస్పిటల్ పోయింటే సీతారాం యేచూరి అటు ఇటు తిరిగి ఉండేవాడు. ఆయనకి సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదు. నేను డాక్టర్ గా చెప్తున్నారు, దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది. ఆ కుట్రలో భాగం భారతీయ జనతా పార్టీ. 5వది హర్యానా ఎలక్షన్స్ చిత్తు చిత్తుగా భారతీయ జనతా పార్టీ ఓడిపోతా ఉంది. మోడీ పతనం ప్రారంభమైంది. రాబోయే 6 నెలల్లో మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ పతనం కావడం ఖాయం అని తెలియజేస్తే ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులకి ప్రారంభిస్తాను.